నమస్కారం గారు నమస్తే అండి మనం మాట్లాడుకున్నాం చాలా లోన్స్ గురించి చాలా ఉన్నాయి అవన్నీ కూడా బిజినెస్కి ఉపయోగపడతాయి అని అందులో ముఖ్యంగా మనము రెండింటి గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇంకా అవి కాకుండా ఇంకే లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ ఏ బిజినెస్కి బాగా ఉపయోగపడతాయి అంటారు సో ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఏ బిజినెస్ చేయాలి ఒకవేళ ఆ బిజినెస్ని చేయాలి అంటే అవసరమైనటువంటి పెట్టుబడి ఎలా కొంతమంది పెట్టుబడి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి బిజినెస్ని స్టార్ట్ చేయలేకపోతున్నారు సో అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచే లోన్స్ ప్రొవైడ్ చేస్తారు మహిళలకు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు ఎవరికైనా కానీ బిజినెస్ చేయాలి అన్నటువంటి కసి వాళ్ళ కనుక ఉంటే ఖచ్చితంగా లోన్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ బిజినెస్ ఏంటి అనేది కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక ప్రొవైడ్ చేస్తేనే సో అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఈ లోన్ కూడా సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది కానీ ఎవరికంటే వాళ్ళకి ఈ లోన్ ప్రొవైడ్ చేయరు ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు కంప్లీట్గా వాళ్ళు సబ్మిట్ చేయాలి సపోజ్ ఏదైనా ఒక బిజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ అగరబీ బిజినెస్ అని అనుకుందాం ఆ బిజినెస్కి సంబంధించి ఎవరైనా కానీ మహిళలు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ని అప్రోచ్ అవ్వాలి ఆడిటర్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దానికి సంబంధించినటువంటి మిషనరీ కాస్ట్ ఎంత రా మెటీరియల్ కాస్ట్ ఎంత సో మంత్లీ అయ్యేటటువంటి రా మెటీరియల్ కాస్ట్ ఎంత మనకి అగరబత్తి తయారీకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత తయారైన తర్వాత మనం మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది ఎలా సేల్ చేస్తాము మార్కెటింగ్ ఎలా చేస్తాము ఆ లోకల్లో డిమాండ్ ఉందా లేదా ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం మెన్షన్ చేయాలి అది మెన్షన్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి అలా అప్లై చేస్తే మినిమం స్టార్టింగ్ అయితే టెన్ ల్యాక్స్ వరకు మ్యాక్సిమమ్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు దీన్ని ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు దీంట్లో సబ్సిడీ ఎలా వస్తుంది అంటే సపోజ్ ఓసీ వాళ్ళు కనుక లోన్ తీసుకుంటే వాళ్ళకి రూరల్లో కనుకుంటే సబ్సిడరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వస్తుంది అర్బన్లో ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వస్తుంది అలా కాకుండా ఉమెన్స్ కావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు ఓబీసీ వాళ్ళు కావచ్చు అటువంటి వాళ్ళకు కనుకైతే సిటీలో అంటే అర్బన్లో ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడరీ వస్తుంది అలా కాకుండా వాళ్ళు కనుక రూరల్లో ఉంటే సుమారుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడరీ వస్తుంది సపోజ్ ఒకవేళ ఓసీ వాళ్ళు కనుక టెన్ ల్యాక్స్ లోన్ కావాలి అని కనుక అప్రోచ్ అయితే మినిమం ఒక టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే వన్ ల్యాక్ రూపీస్ టెన్ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ రూపీస్ వాళ్ళ చేతి నుంచి పెట్టుకోవాలి అలాగే వీళ్ళు ఉమెన్స్ కానీ లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కనుకైతే ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ అని అనుకుంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే లోన్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ లోన్స్ని వాళ్ళు మంత్లీ పేమెంట్ చేయాల్సి వస్తుంది అంటే ఎంత లోన్ అయితే తీసుకున్నారో ఆ లోన్కి రెగ్యులర్గా మంత్లీ పేమెంట్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ లోన్కి సంబంధించి బ్యాంక్ నుంచి అప్రూవల్ కావాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా మేడం ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి కంప్లీట్గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది బ్యాంక్ ఇవి సబ్మిట్ చేస్తే లోన్ ప్రాసెస్ చేస్తారు కానీ ఈ లోన్ కూడా ఏజెన్సీస్ ద్వారా తీసుకోవాలి మూడు రకాలైనటువంటి ఏజెన్సీలు ఉంటాయి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఒకటి వచ్చేసి ఖాదీ బోర్డు అండి రెండవది వచ్చేసి ఖాదీ కమిషన్ అది కాకుండా మూడవది వచ్చేసి డైరెక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఈ మూడింట్లో మనం ఏ ఏజెన్సీని అప్రోచ్ అవుతామో వాళ్ళ ద్వారానే మనకి లోన్ రావడం జరుగుతుంది అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు వచ్చి వీళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తారా లేదా వీళ్ళు పెట్టిన ప్రాజెక్ట్ కరెక్టే కాదా వీళ్ళు చేయగలరా లేదా అనేది వాళ్ళు చెక్ చేసిన తర్వాత లోన్ ప్రొవైడ్ చేస్తారు ఇది కాకుండా మొట్టమొదటిగా వీళ్ళు ఈడీపీ అనే ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలండి అది ఫిఫ్టీన్ డేస్ పాటు ట్రైనింగ్ ఉంటుంది ఒక్కొక్క ట్రైనింగ్ క్లాస్ వచ్చి టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ ఉంటుంది అంటే వాళ్ళు ఒకే రోజులోనే అన్ని క్లాసెస్ కావాలంటే అటెండ్ అవ్వచ్చు కానీ పదిహేను రోజుల్లో డైలీ ఒక ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వాలి ఆ ఎగ్జామ్లో ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంటర్ప్రినర్గా ఎదగడానికి అవసరమైనటువంటి స్కిల్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే బిజినెస్ని ఎట్లా చేయాలి ఆ బిజినెస్లో మెటీరియల్ని కానీ వాళ్ళు ఎట్లా ప్యాకింగ్ చేయాలి కస్టమర్తో ఎట్లా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు అంటే బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ లేకపోతే వాళ్ళు లాస్ అయిపోతారు అందువల్ల ఇవన్నీ స్కిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే ఈ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఈ కండిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే పెట్టినారు సో ఇది డైరెక్ట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచే లోన్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్ళు ఎవరైనా కానీ ఈ బిజినెస్కి సంబంధించినటువంటి లోన్ని తీసుకోవాలంటే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉండాలండి ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే కేవీఐసి ఆన్లైన్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లాగిన్ అయ్యి అక్కడ సర్టెన్ డాక్యుమెంట్స్ అడుగుతుంది అనమాట ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలంటే నేము తర్వాత వచ్చేసి ఆ బిజినెస్ ఏంటి బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత దీనికి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి రా మెటీరియల్ ఏంటి ఎక్కడ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఒక ప్రొఫైల్ లాగా ఉంటుంది అనమాట అవన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాకపోతే దీని కండిషన్ ఏంటంటే దేనికైనా కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పక్కాగా ఉండాలి అది చార్టెడ్ అకౌంటర్ వాళ్ళు అయితే కనుక మనకి పక్కాగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారానే మనము లోన్ అప్లై చేసుకోవచ్చు సో ఇట్లాగా ఈ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేసి ఈఎంఐస్ రెగ్యులర్గా కట్టాలి అలా కడితేనే నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా లోన్ కావాలన్నా కానీ ఎక్స్టెండ్ చేయాలన్నా కానీ రా మెటీరియల్ కూడా రెగ్యులర్గా మంత్లీ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఏదైనా కానీ ఈఎంఐ ట్రాక్ అనేది బాగుంటేనే సో మినిమం టెన్ ల్యాక్స్ అయితే ఏ బిజినెస్నైనా స్టార్ట్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేయాలి దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయండి సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకి ఈ బైక్ సర్వీస్ అనేసి ఇట్లాంటి పెడతారు కదా కార్ సర్వీస్ సెంటర్స్ అట్లాంటివి కూడా పెట్టి వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు దీనికైతే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వరకు ఇస్తారు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ దానికైతే మినిమం స్టార్ట్ స్టార్టింగే టెన్ ల్యాక్స్ వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు సో ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే నేను చెప్పినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి పక్కగా సీఏ దగ్గర నుంచి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి వాళ్ళకి గనక సెండ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్స్ లోన్స్ అయిపోతాయి ఎందుకంటే మంత్లీ వాళ్ళకి బ్యాంక్స్కి మినిమం టార్గెట్ ఉంటుంది ఇన్ని ఇన్ని లోన్స్ ప్రొవైడ్ చేయాలని సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనల్ని గ్రోత్ చేసే ఇది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సో మరి చాలా వరకు మీరు బిజినెస్ ఐడియా ఇవ్వడం జరిగింది మరి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మీకోసం అంటే కొత్తగా ఐడియా కోసం కావచ్చు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు లేదంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవచ్చు అంటారు మేడం ఎవరైనా కానీ ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కానీ ఏదైనా కొత్త బిజినెస్కి సంబంధించినటువంటి ఐడియా కావాలన్నా కానీ లేదా కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసి వాళ్ళు ఏదైనా జిఎస్టీ ఫైలింగ్ చేయాలన్నా ఎటువంటి డౌట్స్ బిజినెస్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే అందరికీ కూడా ఆన్సర్ చేస్తాం మరి మీరు కూడా మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలి అనుకున్న లేదు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఒక మంచి బిజినెస్ ఐడియా కావాలి అనుకున్న ఇలాంటి ఏ రీజన్ అయినా మీరు ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి